శీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రసవనం కురు శాంతిం ప్రయచ్ఛమి. నేటి కాలమానం విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన జయనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశ్రీ మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం 5:35. తిథి పంచమి ఉదయం 8:57 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 7:43 వరకు, తరువాత శ్రవణం తెల్లవారుజామున 6:13 వరకు, వర్జం మధ్యాహ్నం 11:28-12:58 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:12-10:58 వరకు, మరణ దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:38-3:22 వరకు, అమృతకాలం రాత్రి 8:28-9:58 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30-3 వరకు. అష్టకవర్గరీత్యా ఉత్తమమైనటువంటి శుభ సమయం ఉదయం 7:00. ఆ సమయంలో చేసేటువంటి దానాధికం అత్యధికమైన ఫలితాలని అందజేస్తూ ఉంటాయి. అదేవిధంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నట్లయితే ఈ సమయానికి ఉండేటువంటి నక్షత్రం ఉత్తరాషాఢ కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రం ఎవరికైతే ఉత్తమమైన ఫలితాలను ఇచ్చేదిగా ఉందో వారు తారాబలం చూసుకుని ఈ సమయంలో ముఖ్యమైన కార్యాలలో సంతకాలు చేయడం అనేటువంటి పనులు చేయవచ్చు. అవి సత్ఫలితాలను అందజేస్తాయి. ఇంకా విశేషించి ఈరోజు నాగ పంచమి అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి అనే రెండు కూడా ఉన్నాయి. దీనివలన మనం ఉపవాసాదులన్నీ కూడా చేయడానికి సుబ్రహ్మణ్య షష్ఠి ఈరోజు అవుతుంది. అలాగే పారణ చేయడము అలాగే కళ్యాణోత్సవము అనేటువంటివి చేయడము అనేటువంటి వాటికి రేపటి రోజు అవుతుంది సుబ్రహ్మణ్య షష్ఠి, కానీ ఉపవాసానికి మాత్రం ఈరోజే. ఆ కారణంగా నాగపంచమి ప్రయుక్తంగాను ఉపవాసం చేయవచ్చు, సుబ్రహ్మణ్య షష్ఠి ప్రయుక్తంగాను ఉపవాసం చేయవచ్చు. నాగపంచమి చేసేటువంటి ఉపవాసంలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే అపక్వాహారమే తీసుకుంటూ ఉంటారు, చలిమిడి వడపప్పు లాంటివి. అదేవిధంగా పాముకి పూజ చేయడం అంటే పాము పుట్ట దగ్గరికి పాలు తీసుకెళ్లి నివేదన చేయడం లాంటివి చేస్తుంటారు. అయితే పాము పుట్టలో పాలు పోస్తుంటారండి, పుట్టలో పాలు పోయడం అనేటువంటిది అంతగా శ్రేయస్కరంగా భాషించదు. పాలు నివేదన చేయడం అనేటువంటిది ఉత్తమం కాబట్టి మనం ఏదైనా చిన్న పాత్రలో లేదా కొబ్బరి చిప్పలో పాలు పోసి ఆ పాలను నివేదన రూపంలో అక్కడ సమర్పించాలే తప్ప లోపల పోయడం కాదు. అదేవిధంగా ఉపవాసం చేయడం అనేటువంటి దాన్ని చేయడం రోజంతా చేయవచ్చు. ఆ ఉపవాస సమయంలో మనం జపం చేసుకోవాలి బాగా. సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య రుణహర భవహర సుబ్రహ్మణ్య అనేటువంటి మంత్రాన్ని జపించుకుంటూ ఉన్నట్లయితే అది అప్పులు తీరడానికి పనికొస్తుంది, మోక్ష మార్గానికి అడ్డం వచ్చేటువంటి పితృరుణం మాతృరుణం భార్యారుణం పుత్రరుణం ఇటువంటి రుణాలు కూడా తీరిపోవడానికి బాగా ఉపకరిస్తూ ఉంటుంది. నేటి ఆణిమత్యాలు నీడను చూసి భయపడకూడదు, దగ్గరెక్కడో వెలుగుంటేనే నీడ పడుతుంది. సత్యం వైపు మరలడానికి నీవు సిద్ధమైతే అందుకు కావలసిన ఆసనాన్ని నీకు ఇస్తాను. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రేయ నమః. దత్తశరణం మమ అనేటువంటి గురుదత్త ప్రభు యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణం కోసం ఎవరైతే నిత్యం 11 సార్లు
దత్తశరణమ్మ దత్తశరణమ్మ అని చెప్పేసి ధ్యానం చేసి ఔదంబర వృక్షం చుట్టూతో ప్రదక్షిణాలు చేస్తారు. వారికి ఘోరవంతమైనటువంటి కష్టాల నుంచి బయలుపడేటువంటి శక్తిని ఆ దత్తప్రభు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసరింపచేస్తాడు అని చెప్పేసి శాస్త్రం. అసలు దత్త దత్త శ్రీ దత్త 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 శ్రీ దత్త అంటేనే చాలు. వెంటనే ఆయన కంటికి కనిపించకుండానే మన్ని రక్షిస్తూ ఉంటాడు అని శాస్త్రం. దత్తప్రభు ఎప్పుడూ కూడా చిరంజీవిత్వంలో మన ఎదుటనే కనిపిస్తూ ఉంటాడు అక్కడక్కడ. అది గ్రహించినటువంటి వారికే తెలుస్తుంది ఆయన స్వామివారు దత్తాత్రేయులు అని చెప్పేసి నమస్కారం చేసుకోవడానికి. అనేక సంఘటనలు నేటికి కూడాను ఈ కలియుగంలో జరుగుతూనే ఉన్నాయి. కష్టాల కడల్లో కొట్టుమిట్టాడేటువంటి వ్యక్తులకు దత్త ఉపాసన సర్వవిధ శ్రేయోదాయకంగా పనిచేస్తోంది. ఆ స్వామిని దత్తశరణమ్మమా దత్తశరణమ్మమా అని మనస్ఫూర్తిగా ధ్యానిస్తే కంటికి కనిపించకుండానే ప్రత్యక్ష నిదర్శన స్వరూపంతో సహాయం చేసేటువంటి గొప్ప గుణం. విష్ణు బ్రహ్మ శివ స్వరూపతత్వంలో విరాజిల్లేటువంటి దత్తప్రభువుకు ఉన్నది అని చెప్పేసి శాస్త్రం. ఆ యొక్క ఔదంబర వృక్షంలో దాగిన పరమార్థాన్ని కూడా మనం గుర్తెరగాలి. ఔదంబర వృక్ష ప్రదక్షిణం ఎంత ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తుందో చెప్పలేం. అంత గొప్పగా ఆరోగ్యప్రదమైన జీవితాన్ని ప్రసాదింపచేస్తుంది ఆ యొక్క దివ్య వృక్షం. దాని కిందనే స్వామివారు తపస్సు చేస్తున్నారు. అక్కడే ఆ స్వామివారి పాదుకలు నిశ్చలంగా మనకి అనుగ్రహ కటాక్ష వీక్షణాలను ప్రసాదించడానికి ఉన్నాయి. మనకి పిఠాపురం అనేటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామంలో దత్తా స్వామివారి యొక్క అర్చన చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి దర్శించిన చాలు జీవనం జీవితం ధన్యమైనట్టే. సర్వే జన సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. భవరోగ బాధలు బాపెడు మందేది సంతత హరిపాద చింతనము కలిలోన తరియించు సులభ సాధనమేది కేశవనామ సంకీర్తనము నిశ్చింతగా నిల్వ నేర్పు కీలకమేది నారాయణునిపైన నమ్మకము మనసులోపల దాచుకొను ప్రాణధనమేది భగవదనన్యమౌ భక్తిధనము నిత్యమెయ్యది శాశ్వత సత్యమేది పరమపదమేది సుఖమేది బ్రహ్మమేది సర్వమాకృష్ణుడొకండే నిస్సంశయము పరమ కరుణాంతరంగ శ్రీ పాండురంగ. ఓ పాండురంగ స్వామి, భవరోగ బాధలు బాపెడు మందేది సంతత హరిపాద చింతనము. ఇది అద్భుతమైనటువంటి పద్య రచనా విధానం. గురువు శిష్యులు స్వాములు భక్తులు ఇది సహజంగా భారతదేశమంతటా కూడా వ్యాపించినటువంటి ఒక సంస్కృతి వైభవం. ఆర్తితో ఎన్నెన్నో సందేహాలతో గురువులను చేరుకుంటారు, స్వాములను చేరుకుంటారు భక్తులు. అప్పుడు వీరు ఒక ప్రశ్న వేస్తారు, వారు కూడా ఆ ప్రశ్నకు తగినటువంటి సమాధానమిస్తారు. ఈ ప్రశ్న సమాధానములు ఇవి పరమాద్భుతంగా ఉంటాయి. ఇది ఈ భారతీయ సంస్కృతిలో సంస్కృత సాహిత్యంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలా చాలా చక్కని ఆ మార్గాన్ని ఈ పద్యంలో మనకు అందించారు. మొదటి పాదం శిష్యుడో ఒక ఆర్తితో ఉన్న భక్తుడో ఒక గురువును అడిగినట్లుగా ఉంటుంది. ఆ సద్గురువు దానికి తగిన సమాధానం చెప్పినట్టుగా రెండవ పాదం ఉంటుంది. భవరోగ బాధలు బాపెడు మందేది. స్వామి, ఈ భవరోగం పుట్టుకతోనే
ఎన్నెన్నో ఆటంకాలు ఏర్పడతాయి ప్రతి జీవికి కూడా. మానవుడు బుద్ధిశాలి గనుక ఆ ఆటంకాలను తప్పించుకుని తెలివిగా బ్రతుకుతున్నాడు. మిగతా వాటికి ఆ దారి లేదు. ఎండొస్తే ఎండ అనుభవించాలి, వానొస్తే చలిస్తే వాటిని అనుభవించాలి. మానవుడు అలా కాదు. ఎండొస్తే నీడకి చేరుకునే అవకాశం ఉంది జాగ్రత్తగా, చలి వేస్తే ఒక దుప్పటి కప్పుకునే అవకాశం ఉన్నది. ఇలా పుట్టుకతోనే ఎన్నెన్నో రోగాల బారిన పడతాడు. అసలు ఈ పుట్టుకే పెద్ద రోగం అజ్ఞానంతో ఉంటే. జ్ఞానంతో ఉన్నవాడికి ఈ పుట్టుక ఒక విశేషమైనటువంటి వరం కనుక, అజ్ఞానంతో ఉన్నటువంటి వాడికి ఇది భవం, రోగం కనుక, ఓ స్వామి ఈ రోగానికి నివృత్తి ఏమిటి, ఔషధం ఏమిటి అని అడుగుతున్నాడు. భవ రోగ బాధలు బాపెడు మందేది సంతత హరిపాద చింతనము. నిరంతరం ఆ శ్రీహరి పాదాలను చింతిస్తూ ఉంటే ఆ పాద సేవలోనే నీకు ఏ భవరోగ బాధ ఉండదు నాయన అని చెప్పాడు ఆ గురువుగారు. కలిలోన తరియించు సులభ సాధనమేది కేశవనామ సంకీర్తనము. ఈ కలి బాధల నుండి తరించాలంటే దానికి తరుణోపాయం ఏమిటి స్వామి అంటే, కేశవనామ సంకీర్తనము. నిశ్చింతగా నిల్వ నేర్పు కీలకమేది. ఈ జీవితమంతా ఏ చింత లేకుండా ప్రశాంతంగా ఆనందంగా సంతృప్తిగా సాగాలి. అటువంటి సంతృప్తితో ఆ స్థితిలో నిరంతరం నిలబడాలి. అందుకు తగినట్లుగా చాకచక్యంగా జీవించాలి. దేనికి అంటకుండా దీనిలో ఉంటూ అది అటువంటి నేర్పుని మనకు కలిగించేటువంటిది ఏది ఆ విద్య. నిశ్చింతగా నిల్వ నేర్పు కీలకమేది నారాయణునిపై నీ నమ్మకము. ఆ శ్రీమన్నారాయణుని పూర్తిగా నువ్వు విశ్వసించినట్లయితే అదే నీకు అన్ని నేర్పులని కూడా ప్రసాదిస్తుంది. మనసు లోపల దాచుకొను ప్రాణధనమేది. ప్రాణంతో సమానంగా ఏదైనా ఒక సంపద ఉంటే దాన్ని జాగ్రత్తగా ఈ మనస్సులో దాచుకోవాలి. అటువంటి ధనం ఏమిటి అనంటే, భగవద్ అనన్యమౌ భక్తి ధనము. భగవద్భక్తి తప్ప ఇంకా ఏమీ కూడా ధనం కాదు. భగవద్భక్తి అనే ధనాన్ని మనస్సులో బాగా దాచుకోవాలి. నిత్యమదే, సత్యమదే, శాశ్వతమైనది. పరమపదమదే, సుఖమదే, బ్రహ్మమదే. సర్వమా కృష్ణుడొకండే నిస్సంశయంబు. ఆ పాండురంగడే సకలము కూడా కనుక, ఆ పాండురంగణ్ణి హృదయంలో నిలుపుకుని ఆయన పైన మీ ఆశలన్నీ కూడా పెట్టుకుని నిరంతరం ఆయన్ని సేవిస్తూ మనస్సులో నిలుపుకోండి. అంతా శుభం జరుగుతుంది, ప్రశాంతంగా ఆనందంగా జీవితం సాగిపోతుంది అని తెలియజేస్తూ పరమద్భుతమైన భక్తితో పాండురంగడు మీద అద్భుతమైన శతకాన్ని మనకు అందించిన శ్రీ అప్పాల విశ్వనాథ శర్మ గారి పాండురంగ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఆదిలక్ష్మీం జగన్మాతరం భావయే ఆద్యంతరహితం అనంతలక్ష్మీం సరాద్యంతరహితం అనంతలక్ష్మీం సరాదిలక్ష్మీం జగన్మాతరం భావయే. శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్యై రథ్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. పంచదివ్యాయుధాత్మిక 889వ నామం శ్రీ పంచదివ్యాయుధాత్మికాయై నమః. నారాయణుడు ధరించిన 5 ఆయుధములు అవి దివ్యమైనవి. అంటే లౌకికమైనవి కావు, కేవలం ప్రకృతికి సంబంధించినవి కావు, అవి దివ్యము. ఆ ఆయుధాల రూపముతో ఉన్నది లక్ష్మీదేవియే. అందుకే వనమాల, వైజయంతి, పంచ దివ్యాయుధాలు ఇవన్నీ లక్ష్మీదేవి యొక్క స్వరూపములే. ఎందుకంటే వాటిలో ఒక అద్భుతమైన శోభ ఉంది, ఒక ప్రతాపం ఉంది, ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి, ప్రతాపము, శోభ ఇవి లక్ష్మీ రూపాలు. అవి నారాయణుడు ధరించి ఉన్నాడు. నారాయణుడు దాల్చిన ఐశ్వర్యములన్నీ అమ్మవారి స్వరూపములైన భావన. ఇది విష్ణు లక్ష్మి యొక్క ఏకత్వ స్వరూపాన్ని కనబరుచుతున్నాయి.
అందుకే ఎప్పుడూ నారాయణుడు లక్ష్మీదేవితోనే ఉంటాడనడానికి నామములే స్పష్టమైన నిదర్శనం. ఈ పంచదివ్యాయుధాన్ని స్మరిస్తే చాలు, రక్షణ లభిస్తుంది. కనుక ఒక్కసారి ఆయుధదేవతకు నమస్కారం చేసుకుందాం. చక్రము మొదటిది, దీనికి సుదర్శనం అని పేరు. ఆ సుదర్శన దేవుడికి నమస్కారం. వీటన్నిటికీ ప్రత్యేక మంత్రములు కూడా ఉన్నాయి. సుదర్శన మంత్రం, పాంచజన్య మంత్రం ఇవి. అయితే మంత్రములు తెలియకపోతే నామాలు చాలు, అవే మంత్రాల్లా పనిచేస్తాయి. శ్రీ సుదర్శనాయ నమః. చక్రం సదాహం శరణం ప్రపజ్జే, ఇది చక్రము యొక్క స్వరూపాన్ని చెప్పినది. అలాగే శంఖము, ఈ శంఖానికి పాంచజన్యము అని పేరు. ఆ పాంచజన్య శంఖస్వరూపానికి నమస్కారము. శంఖం సదాహం శరణం ప్రపజ్జే. ఇక నారాయణుడు ధరించిన ఖడ్గము, ఈ ఖడ్గానికి నందకము అని పేరు. ఖడ్గం సదాహం శరణం ప్రపజ్జే. ఇక నాలుగవ ఆయుధం గద, గదాం సదాహం శరణం ప్రపజ్జే. ఈ గదకి కౌమోదకి అని పేరు. ఇవి నాలుగు ఆయుధాలయ్యే. ఇక ఐదవ ఆయుధం స్వామి యొక్క ధనుస్సు. ఈ ధనుస్సుకి శాంగము అని పేరు. అందుకే శాంగం సదాహం శరణం ప్రపజ్జే. ఈ ఐదు ఆయుధాలని ధ్యానించడం ఒకనొక ఉపాసన ప్రక్రియ. ఈ ఆయుధములు ధరించిన విష్ణుమూర్తిని తలంచుకుంటే చాలా రక్షణ లభిస్తుంది. అందుకే వనమాలి, గది, శార్ంగి, శంఖి, చక్రి చ నందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు అనే మహామంత్రాన్ని విష్ణు సహస్రనామాల చివర మహర్షులు కలిపారు. అటువంటి ఆ దివ్యాయుధములంటి స్మరించి అదేవిధంగా వనమాల, వైజయంతి మొదలైనవి కేవలం పూలమాలో రత్నమాలో కాదు, అవి మహాశక్తి అయిన లక్ష్మీదేవి యొక్క స్వరూపములే అని భావన చేస్తూ 890వ నామం పీతాంబరమయీ, ఇదొక చిత్రమైన నామం. శ్రీ పీతాంబరమయ్యై నమః అంటే పీతాంబరమయ స్వరూపిణి. ఆ పీతాంబరముగా ఉన్న తల్లి నారాయణుని ధరించింది పీతాంబరం. ఇది పసుపు రంగు కలిగిన పట్టు వస్త్రం, దాన్ని ధరించున్నాడు స్వామి. ఆ పీతాంబరంగా కూడా అమ్మవారే మారిపోయారు. అంటే నారాయణ్ణి చుట్టుకుని నారాయణుడు పట్టుకున్న ఆయుధాలుగా మారి నారాయణ్ణి కట్టుకున్న తల్లి. కేవలం వక్షస్థలంలోనే లక్ష్మి ఉంది అనుకున్నాం, నారాయణ శరీరమంతా లక్ష్మీదేవి ప్రసరించి ఉంది. ఆ మాటకొస్తే నారాయణుని యొక్క కరుణ, శక్తి, వైభవము, మహిమ ఇవి ప్రకటనలు. ఆ ప్రకటించే ఈ స్వరూపములన్నీ లక్ష్మీదేవి రూపములే. పీతాంబరముగా ఉన్న తల్లి అని దీని యొక్క భావం. అయితే పీతాంబరం అనగానే కేవలం ఒక వస్త్రమనే దృష్టితో చూడటమే కాదు, పీతాంబర శబ్దానికి మరొక అర్థం ఉన్నది. అది భాగవతాది గ్రంథాలు చెప్తున్నాయి. వాసఛందోమయం పీతం అని, ఛందస్సుతో కూడిన వేదశక్తియే పీతాంబరం అని. అదేవిధంగా వేదమంత్రములే ఆ ఛందస్సులే వస్త్రముగా మరి స్వామిని చుట్టుకున్నాయి. అంటే ఆ వస్త్రములో నారాయణుడున్నాడు, ఆ ఛందోమయమైన మంత్రంలో నారాయణుడున్నాడని చెప్పడం ఇందులో ఉన్నటువంటి భావం. అందుకే వాసఛందోమయం పీతం, భగవత్ స్వరూపంలో వస్త్రాలు, అలంకారాలు, ఆయుధాలు వేటి వేటికి సంకేతాలు శాస్త్రం చెప్పింది. ఆ సంకేతాలు చూడకుండా భగవంతుణ్ణి కూడా ఒకనొక శరీరంగా, ఆయన ధరించినటువంటి వస్త్రములు మొదలైన వస్తువులుగా చూడరాదు, అవన్నీ సంకేత శబ్దములు. ఇలా చూసినట్లయితే ఒక్కొక్క దేవతా స్వరూపం వెనకాల ఉండే సంకేతాలు అర్థం చేసుకోవాలి, అప్పుడే నిజమైన ఆరాధన అవుతుంది. ఆ సంకేతంతో మనస్సుని ధ్యానం చేసి అనుసంధానం చేసుకోగలగాలి. అందుకు పీతాంబరమయీ. తర్వాతి నామం 891 చెంచత్ కౌస్తుభా. ఇది నమస్కారంలో శ్రీ చెంచత్ కౌస్తుభాయై నమః. సముద్ర మథనం చేస్తూ ఉంటే మహాలక్ష్మి కలిగినది, దానికి పూర్వమే కౌస్తుభరత్నం వచ్చింది. ఈ కౌస్తుభరత్నం విష్ణువు స్వీకరించాడు, ఎందుకంటే అది కూడా లక్ష్మీదేవి యొక్క స్వరూపమే. ఈ కౌస్తుభమణి అనేది స్వామి యొక్క వక్షస్థలంలో ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకు చెంచత్ కౌస్తుభ, మెరుస్తూ ఉన్న కౌస్తుభము అని. ఆ కౌస్తుభరత్నం కూడా లక్ష్మీదేవి రూపమే, ఇది కూడా నారాయణుడికి అలంకారమే. మొత్తానికి వనమాలగా, వైజయంతిగా, ఐదు దివ్యాయుధాలుగా, పీతాంబరముగా, కౌస్తుభమణిగా ఉంటూ వక్షస్థలంలో హృదయంలో కూర్చుని కూడా భాషిస్తూ ఇక ఆయన పాదములెత్తుతూ ఆయన చెంత కూర్చొని ఇన్ని రకాలుగా లక్ష్మీదేవి ఆయన సేవించుకుంటోంది. అందుకే 892వ నామం హరికామిని. శ్రీ హరికామిన్యై నమః. హరిని కోరిన తల్లి, హరి కోరిన తల్లి, రెండు అర్థాలు చెప్పుకోవచ్చు ఇక్కడ. నారాయణుడికి తల్లి అంటే ప్రియము, ఈ తల్లికి నారాయణుడు అంటే ప్రియం. ఆ పరస్పర ప్రేమని చెప్పే నామమే హరికామిన్యై నమః. 893వ నామం నిత్య. ఇక్కడ నుంచి రెండు నామములు నిత్య, తథ్య అని, ఈ రెండు చక్కని అనుబంధం కలిగిన నామాలు. శ్రీ నిత్యాయై నమః. మూడు కాలాలలోనూ నశించకుండా ఉండేది గనక నిత్య అని చెప్పారు. 894వ నామం తథ్య. ఇది నమస్కారంలో శ్రీ తథ్యాయై నమః. తథ్యము, తథ్యము అనే మాటకి ఎప్పుడూ ఒకేలా ఉండేది అని అర్థము, సత్యము అని అర్థం. అందుకే సత్యం, తథ్యం, ఋతం ఈ మూడు సమానార్థకములని అమర కోసం చెప్తోంది. అది సత్యస్వరూపిణ తల్లి.
అందుకు నిత్యా తత్య అని చెప్పడంలో అర్థం ఏంటంటే ఎప్పుడూ ఉన్న తల్లి, ఎప్పుడూ మార్పు లేకుండా ఒకేలా ఉన్న పరిపూర్ణురాలు అని అర్థం. అందుకే రెండు నామాలు చూపించారు, నిత్యస్వరూపము తథ్యస్వరూపము అమ్మవారం. ఈ తథ్యం అనే దానిలో మరొకటి జరిగి తీరుతుంది అన్నప్పుడు తథ్యమును వాడుతూ ఉంటాం. అంటే తప్పకుండా లభించే తల్లి అని అర్థం ఇక్కడ. అంటే అమ్మని కానీ ఉపాసన చేస్తే అనుగ్రహం లభించి తీరుతుంది, వ్యర్థము కాదు. కనుక తథ్యము అంటే వ్యర్థము కాని తల్లి, ఇది ఒక అర్థాన్ని స్వీకరించాలి. 897వ నామం రమా. రమా అంటే రమణీయమైనది, ఆనందస్వరూపము అని అర్థం ఇక్కడ. అందుకు శ్రీ రమాయే నమః నమస్కారం చేస్తూ సకల జీవుల్లో ఆనందరూపముగా ఉన్న తల్లి. అంతేకాదు క్రీడారూపిణి అర్థం. రము క్రీడాయాం అనే ధాతు ప్రకారంగా రమ అంటే లీలారూపిణి. ఈ ప్రపంచాన్ని నడపడం అనే ఆట ఎప్పుడూ ఆడుకుంటూ ఉంటుందిట. అందుకు ఆనందరూపిణి, ఆటలాడుకునే తల్లి రమ. రమణీయమైనది రమ, ఇది కూడా అర్థం తీసుకోవచ్చు. రమణీయము అంటే నిత్య నూతన సౌందర్యము. అందుకే నిత్యాతత్య రమ అని చెప్పడంలో నిత్యనూతనమైన సౌందర్యాన్ని రమ అనాలి. అది ఎప్పటికప్పుడు నూతనంగా ఉంటుందిట. ఎప్పుడూ ఉన్నది ఎప్పుడూ నూతనంగా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఎప్పుడూ ఉన్నవి తాజాగా అనిపించవు, కానీ ఎప్పుడూ ఉంటూ ఒకేలా ఉంటూ నిత్యనూతనంగా ఉన్నటువంటి సౌందర్యాన్ని రమణీయ సౌందర్యం అనాలి. క్షణం క్షణం ఎన్ నవతా ముపైతి తదైవ రూపం రమణీయతాయాహ అని శాస్త్రం చెప్తున్నది. అందుకే నిత్యనూతనమైన సౌందర్యం గనక రమాయై నమః, ఆనందరూపిణి నిత్యనూతన సౌందర్య రూపిణి. 896వ నామం రామా. శ్రీ రామాయై నమః. రామ అంటే అందమైన స్త్రీ అని అర్థం. ఇది స్త్రీలింగంలో రామా అవుతున్నది, పుంలింగంలో రామః అవుతున్నది, రెండుకు ఒకటే అర్థం, అందమైనది అని అర్థం ఇక్కడ. అమ్మవారు గుణములు మహిమ వైభవము తత్వము నిత్యమై తథ్యమై రమణీయమై ఉంది గనక రామ. పైన చెప్పిన మూడు నామాలు కలుపుకుని ఈ నాలుగు నామాన్ని అన్వయించుకోవాలి. అందుకు నిత్యనూతన సౌందర్యంతో ప్రకాశించేటువంటి తల్లి రమణి. నమస్కారంలో శ్రీ రమణ్యై నమః. 897వ నామం, ఇది ఆనందింపజేయునది అని అర్థం ఇక్కడ. రమయతి నాయకమితి రమణి అన్నారు ఇక్కడ. తన పతిని ఆనందింపజేసే స్త్రీని రమణి అనాలి. అందుకు తన పతి అయిన విష్ణువుని ఎల్లవేళలా ఆనందింపజేస్తున్న మహాపతివ్రత గనక తల్లి పేరు రమణి అని చెప్పబడుతున్నది. అలాంటి ఆనందరూపిణి, ఆనందాన్ని కలిగించే తల్లి విష్ణువుకి సైతం ఆనందాన్ని కలిగిస్తున్నది. అందుకే ఆనందాత్మజుడికి కూడా ఆనందాన్ని కలిగించే తల్లి నమోస్తు నందాత్మజ వల్లభాయి. అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడు విష్ణువైతే విష్ణువుకి సైతం ఆనందిస్తున్నటువంటి తల్లి ఆ రమణి అని మహాలక్ష్మి. 898వ నామం మృత్యుభంజని. ఇది నమస్కారంలో శ్రీ మృత్యుభంజన్యై నమః అని చెప్పబడుతున్నది. అనగా మృత్యువును తొలగించే తల్లి. మృత్యువులు అనేక రకాలు. సర్వమృత్యు నివారణ నామం ఉన్నది లలితా సహస్రనామాల్లో. ప్రధానంగా మనకు తెలిసి శరీర పతనమే మృత్యువు, కానీ వేదాంతమైతే అజ్ఞానమే మృత్యువు అన్నది. ఇక్కడ అమృతస్వరూపమైన ఆత్మవు నువ్వు అని తెలుసుకోకుండా మృత లక్షణం కలిగిన దేహాదులు నేను అనుకుంటున్నాం, అందుకే నిత్యము మృత్యుబంధంలోనే మనం ఉన్నాం. ఆ అజ్ఞానం అనే మృత్యువు నుంచి బయటపెట్టి జ్ఞానాన్ని మోక్షాన్ని ఇచ్చే తల్లి కనుక మృత్యుభంజని. మోక్షం లభించే వరకు మృత్యుచక్రంలో తిరగవలసిందే. అందుకు శాశ్వతమైన ఆనందమైన మోక్షస్వరూపమైన అమ్మవారు కనుక మృత్యుభంజని. అయితే రామారమణి తర్వాత మృత్యుభంజని చెప్పడంలో విశేషం ఏంటంటే నిత్యనూతనమైన ఆనందం అంటే మోక్షానందం. ఆ మోక్షానందము మృత్యువును తొలగించి ఇస్తున్నది ఆ తల్లి. అందుకు మృత్యుభంజని అని అమ్మవారిని నమస్కరించి తర్వాత నామములు జ్యేష్ఠ కాష్ఠ ధనిష్ఠాంత శరాంగి నిర్గుణప్రియ మైత్రేయి మిత్రవిందాచ శేషశేష కళాశయ. 899వ నామం జ్యేష్ఠ. శ్రీ జ్యేష్ఠాయై నమః. జ్యేష్ఠ అంటే అందరికంటే పెద్దది అని అర్థం. ఆ తల్లిని మించి మరొక తత్వం లేదు. అందుకే జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అని గణపతి మంత్రం చెప్తున్నది. అందుకు జ్యేష్ఠ అంటేనే పెద్దది అని అర్థం. అందరికంటే పెద్ద ఇల్లాలు ఆ తల్లి జగదంబ. అందుకు జ్యేష్ఠాయై నమః నమస్కారం చేయాలి. నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ అని మంత్రం ఉంది. అలాగే జ్యేష్ఠ శ్రేష్ఠ అని ప్రాణశక్తికున్న పేర్లు. అందుకే జ్యేష్ఠ అంటే ప్రాణశక్తి రూపిణి. ప్రాణాభావ జ్యేష్ఠశ్చ శ్రేష్ఠశ్చ అని వేదమంత్రం. అందుకు ఆ ప్రాణరూపముగా ఉన్న తల్లి కనుక జ్యేష్ఠ. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో జ్యేష్ఠాదేవంటే పెద తల్లి అని అర్థం. అంటే దారిద్ర్యాది రూపములతో ఉన్నది కూడా లక్ష్మీదేవి అన్నారు. దీని అంతరం ఏంటో పరిశీలిస్తే పాపుల ఇళ్లల్లో వాళ్ళ పాప ఫలంగా జ్యేష్ఠాదేవిగా వస్తుందిట. సత్పురుషుల ఇళ్లల్లో వాళ్ళ సత్కర్మక ఫలితంగా లక్ష్మీదేవిగా వస్తున్నది. అందుకు రెండూ అమ్మవారి స్వరూపాలే. శిక్షించే రూపం జ్యేష్ఠాదేవి, రక్షించే రూపం లక్ష్మీదేవి.
రెండు ఆతల్య యొక్క రూపములను భావన కలగాలి. అటువంటి జ్యేష్ఠాదేవికి నమస్కరిస్తూ సర్వం శ్రీ లక్ష్మీ చరణారవిందార్పణమస్తు. జై గురుదత్త. ఒకరోజు సత్యతప్పుడు సమిధలకు కోస్తూ ఉండగా కత్తి తగిలి వేలు తెగి క్రింద పడింది. కానీ అతని తప ప్రభావం వల్ల క్రింద పడ్డ వేలి ముక్క లేచి వచ్చి యథాస్థానంలో తాక్కుంది, అతుక్కుంది. కొందరు కిన్నరుల ద్వారా ఇంద్రుడికి ఈ వింత తెలిసింది. అతని సత్యవ్రతాన్ని పరీక్ష చేయటానికి విష్ణువు అడవి పందిగాను ఇంద్రుడు బోయవాడిగాను అక్కడికి వచ్చారు. బోయవాడు తరుముతూ ఉంటే అడవి పంది భయపడుతున్నట్లు నటించి సత్యతప్పుడి ఆశ్రమంలో దూరింది. వెనకాలే బోయవాడు కూడా వచ్చి పంది ఎటుపోయింది స్వామి అన్నాడు. సత్యతప్పుడికి చిక్కు వచ్చింది. సత్యం చెబితే పంది ప్రాణాలు పోతాయి, అసత్యం చెబితే గురువు మాటను ధిక్కరించినట్లు అవుతుంది. అంతలో అతడి నోటి నుండి అప్రయత్నంగా ఈ మాటలు వచ్చాయి. ఇప్పుడు ఏం చేసేది? లోపల దాక్కుందంటే చంపుతారు, లేదంటే అసత్యం చెప్పినట్టు అవుతుంది, గురుద్రోహం అవుతుంది. అయ్యా, పందిని చూసినది కన్ను, సూచన కన్ను మాట్లాడలేదు, ఇక మాట్లాడేనోరు పందిని చూడలేదు, చూడకుండా చూశానని నోరెలా చెప్పగలదు అని విచిత్రంగా మాట్లాడాడు. అతడి సత్యనిష్టకు పరోపకార బుద్ధికి సంతోషించి విష్ణువు ఇంద్రుడు నిజస్వరూపంతో దర్శనమిచ్చాడు. బాగుందయ్యా, సత్యమే పలుకుతున్నావు, కానీ నొప్పి లేకోకుండా తెలుపుతున్నావు, బాగుంది. కళ్ళు మాట్లాడలేవు, చూసింది, నోరు చూడలేదు, నోరు మాట్లాడుతుంది, ఇట్లా చెప్పాడంటే లోపల ఉంది లేని అని ఏం చెప్పలేదు అని అర్థం. చూసారా, గురు అనుగ్రహం వల్ల ఎలాంటి కటికవాడు ఎలాంటి మహర్షిగా మారాడో. సద్గురు అనుగ్రహం ఉంటే ఎంతటి ధర్మ సంకట పరిస్థితుల్లో కూడా సత్యవ్రతాన్ని కాపాడుకుంటే శక్తి దానంతట అదే వస్తుంది. ఆ వ్రతాన్ని కాపాడుకునేటువంటి శక్తి దానంతట దానే వస్తుంది కదా. ఇక రుభు మహర్షి, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి, దానివల్ల ఆత్మతృప్తి కలుగుతూ ఉంటుంది. కొత్తది ఒక్కొక్క కొత్తది తెలిసినప్పుడంతా ఏదో తెలుసుకున్నామని చెప్పి సంతోషపడుతుంటారు. అంతవరకు మంచిదే, కానీ తమకు తెలిసిన విషయాలను గొప్పలుగా చెప్పుకునేటువంటి గుణం కొందరిలో కలుగుతూ ఉంటుంది. తెలుసుకొని ఊరికే ఉంటే సరే, చెప్పుకుంటూ ఉంటారు చూడండి, క్రమంగా అందరికన్నా తనకే బాగా తెలుసుననే అహంకారం మొదలవుతూ ఉంటుంది. అక్కడితో కూడా ఆగక తనకు తప్ప ఎవరికీ సరిగా తెలియనే తెలియదు అనిపిస్తూ ఉంటుంది. ఈ దశలన్నీ అజ్ఞానం వల్ల కలిగేటువంటి వికారాలే అని ఆ వయస్సులో వారికి అర్థం కాదు కదా. అలా అర్థమయ్యేందుకోసం సద్గురువులు ఎంతటి అవమానాన్నైనా భరించి మనకు జ్ఞానం కలిగిస్తూ ఉంటారు. ఇందుకు రుభు మహర్షి కథ మంచి నిదర్శనం. పూర్వకాలంలో తపోనిష్ట గల మహాత్ములు త్వరగా పట్టణాల్లోకి వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకి పట్టణం అంటే ఏం లేదు,
వాళ్ళకి పట్టణం పట్టదు మనస్సు. పట్టణంలో అన్ని ధర్మం తప్పినట్టుగా మాయా విచారంగా ఉంటారు అక్కడ. ఎప్పుడైనా అలాంటి వారు వచ్చారంటే పౌరులంతా ఎంతో ఆదరంగా వారిని సేవించేవారు. ఒకవేళ పట్టణానికి వచ్చారనుకోండి మహాత్ములు, అందరూ కూడా ఆమెను గౌరవించేవారు. దీనికి విరుద్ధంగా నిదాహకుడు అనేటువంటి యువకుడు నగరంలోకి వచ్చినటువంటి రుభు మహర్షి దగ్గరకు వెళ్ళి ఏవేవో వేదాంత ప్రశ్నలు వేస్తున్నాడు. తన పాండిత్యం అంతా ఆయన ముందు ప్రదర్శించేశాడు. నిజంగా తెలుసుకోవాలనే తపన ఉంటేనే పెద్దలు హృదయపూర్వకంగా సమాధానాలు చెబుతారు, లేకపోతే చెప్పరు. నిజంగా తాను ఎట్లా క్వశ్చన్ అడుగుతున్నాడు, తాను ఏ విధంగా సమాధానం చెప్పాలా, క్వశ్చన్ అడిగేవాడి యొక్క శిష్యుడి యొక్క స్వభావం తెలిసిపోతూ ఉంటుంది. అప్పుడు సమాధానం చెప్తాడు, లేకపోతే చెప్పరు. శిష్యుడు పరిహాస్యం కోసం, కాలహరణం కోసం ఏదైనా ప్రశ్న అడిగితే అందుకని చెప్పరు వాళ్ళు, సమాధానాలు చెబుతారు, లేకపోతే చెప్పనే చెప్పరు. అది వారి యొక్క స్వభావం, మహాత్ముల యొక్క స్వభావం. అలాగే రుభు మహర్షి కూడా ఏమీ మాట్లాడుకోకుండా మందకోడిగా ఉండిపోయాడు, ఏమీ మాట్లాడలేదు, ఎంత అడిగినా మాట్లాడలేదు. జయ గురుదత్త.